హాయ్, వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చిత్రీకరణ ఇప్పటికే మొదటి షెడ్యూల్ను పూణేలో పూర్తి చేసిన విషయం మనకు తెలుసు. ఇక రెండవ షెడ్యూల్ను ఇటీవల హైదరాబాద్లో షూరు చేశారు. కియారా అద్వానీతో పాటు చిత్రంలో నటిస్తున్న కీలక నటీ నటులు ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. తాజాగా రామ్ చరణ్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. శంకర్ దర్శకత్వంలో నటించాలి అనేది తన కళ, ఆ కళ నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఆ ఇంటర్వ్యూలో చరణ్ ఇంకా మాట్లాడుతూ RC15 సినిమాను 2023 ఫిబ్రవరిలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఆ సినిమాకు సంబంధించి ఇప్పుడే ఎలాంటి విషయాలను చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఒక మంచి సినిమా అన్నట్లుగా చరణ్ పేర్కొన్నాడు. వచ్చే ఏడాది చివరి వరకు సినిమా చిత్రీకరణ ముగించుకోబోతున్నట్లు కూడా చరణ్ అన్నారు. రామ్ చరణ్ మరియు శంకర్ల కాంబోలో మూవీ మొదట 2023 సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. కానీ తాజాగా చరణ్ సినిమా ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. 2023 సంక్రాంతికి ఇంకా ఏ సినిమాలు కమిట్ కాలేదు. అయినా కూడా సంక్రాంతిని వదిలేసి అన్ సీజన్ లోని ఎందుకు ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్లు కలిసి నటిస్తున్న 666 సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఆ సినిమా గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ రాజమౌళి వంటి దర్శకుడితోటి వర్క్ చేసే అవకాశం రావడం చాలా అదృష్టం, ఆయన వల్ల చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. 666 సినిమాలో నేను 3 విభిన్నమైన గెటప్స్ లో వేరియేషన్స్ తోటి కనిపించబోతున్నట్లుగా రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. ఈ 2 సినిమాలతో చరణ్ పానిండియా స్టార్ గా మారడం ఖాయమంటూ మెగా అభిమానులు నమ్మకంగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో చరణ్ పాత్రపై రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటి వరకు క్లారిటీ అయితే రాలేదు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.